హలో ఫ్రెండ్స్, ఈరోజు కందనకాయలు సింపుల్గా టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి. వీటిని కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు వేగనివ్వండి. కొంచెం పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత కందనకాయలు వేసి కలుపుకోవాలి. ఈ కందనకాయల్ని పచ్చిగా వేయకుండా కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడానికి ఉపయోగించాలి. ఉడికించిన ఈ కందనకాయలు వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అడుగు మాడకుండా గరిటెతో కలుపుకుంటూ అడుగున అంటుకున్నదంతా గీకుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి. ఈ టమాటాలని బాగా ఉడకనివ్వండి. సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి. ఈ టమాటాలు వేసామా లేదా అని కూడా తెలియకూడదు. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడ కారం వేసి కలుపుకోండి. ఈ కారం కూడా పచ్చివాసన ఉండకూడదు. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి చీలికలు అనేది ముందుగానే తాలింపులో వేసామంటే బాగా ఉడికి నలిగి కనపడకుండా పోతాయి. అందుకే నేను కారం వేసిన తర్వాత వేసాను. వీటిని ఈ స్టేజ్లో వేస్తేనే తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3 లేదా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చివరగా కొంచెం గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కందనకాయల ఫ్రై రెడీ అయినట్లే. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కూడా వేసినట్టు అనిపించదు. బాగా ఫ్రై అయ్యి ఇందులోనే కలిసిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.